హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడం ఆ తరువాత విడాకులు తీసుకోవడం ఎంత సహజమో రెండు పెళ్లిళ్ళు చేసుకోవడం కూడా అంతే సహజం అయితే బాలీవుడ్లో ఎక్కువగా ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి అదే విధంగా మన టాలీవుడ్ లోను కొంతమంది హీరోలు రెండో వివాహం చేసుకున్నారు అలా రెండు పెళ్లిళ్ళు చేసుకున్న ఆ హీరోలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం నందమూరి తారక రామారావు గారు ఇరవై ఏళ్ల వయసులోనే మేనమామ కూతురు బసవ తారకంను వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అనారోగ్యం కారణంగా బసవ తారకం మరణించారు కాగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఎన్టీఆర్ పంతొమ్మిది వందల తొంభై మూడులో లక్ష్మీ పార్వతిని రెండో వివాహం చేసుకున్నారు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు మొదట సీతాదేవిని వివాహం చేసుకున్నారు ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించారు ఆ తరువాత కృష్ణంరాజు శ్యామలదేవిని వివాహం చేసుకున్నారు విశ్వ నటుడు కమల్ హాసన్ గారు ఇద్దరిని పెళ్ళాడటంతో పాటు మరొకరితో సహజీవనం కూడా చేశారు సీనియర్ హీరో శరత్ బాబు మొదట నటి రమా వివాహం చేసుకున్నారు ఆ తరువాత వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు అనంతరం స్నేహలతను వివాహం చేసుకున్నారు శరత్ బాబు ఆమెకు కూడా విడాకులు ఇచ్చి మరో జర్నలిస్టు ను వివాహం చేసుకున్నారు ప్రకాష్ రాజ్ మొదట లలిత కుమారిని వివాహం చేసుకున్నారు వీరికి ముగ్గురు సంతానం కాగా ఆ తరువాత వీళ్ళిద్దరూ విడిపోయారు అనంతరం ప్రకాష్ రాజ్ పోనీ వర్మను వివాహం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ మొదటగా నందినిని వివాహం చేసుకున్నారు కొంతకాలానికి వీరిద్దరూ విడిపోయారు ఆ తరువాత పవన్ కళ్యాణ్ రెండు వేల ఐదులో రేణుదేశాయ్ని వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు కొంత కాలానికి పవన్ రేణుదేశాయ్కి విడాకులు ఇచ్చి రష్యా నటి అన్నా లెజినోవాను పెళ్లి చేసుకున్నారు